మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత కేశినేని చిన్ని హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా జీవితంలో నానికి ఇవే చివరి ఎన్నికలను జోస్తని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి ఓటమి ఖాయమని తెలిపారు. సీఎం జగన్ మెప్పు కోసమే నాని టీడీపీ పార్టీపై నోటుకొచ్చినట్టుగా విమర్శలు చేస్తున్నట్టు మండిపడ్డారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి అసభ్య పద్యాలంతో విమర్శిస్తోన్న కొడాలి నానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇవాళ నానీలందరికీ చిప్పు పోయింది. ఎందుకంటే మా నారా లోకేష్ గారి యువకులం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది. మా ప్రభుత్వం 2.5 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం నాని. ఇక నీ సమయం దగ్గర పడింది. నీ చిప్పు రిపేర్ చేపించే సమయం గుర్తుంచుకో. ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులు ఉంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు. అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ చిప్పుపోయిన నాయకులు లేకపోతే ఈ అసమర్థులు ఒక వ్యక్తిగత విమర్శలు. నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు, నీకు శాస్తి చేయబోతున్నారు. నువ్వు ప్రజా జీవితంలో నీకు ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నా. నానీలు అందరికీ చిప్పుడు పోరు త్వరలోనే మా ప్రభుత్వం రాగానే నేనే దగ్గరుండి చేపిస్తాను. ఇవాళ నానీలు